గజ్వేల్లోని స్థానిక విలేకరులతో టీఆర్ఎస్ యువజన సీనియర్ నాయకుడు గొడుగుస్వామి, కొడకండ్ల ఎంపీటీసీ అశోక్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది పని కట్టుకుని టీఆర్ఎస్ నాయకుల మీద విమర్శిస్తున్నారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి చూసి మీకు రాజకీయంగా మాట్లాడటానికి ఏమీ లేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మీరు ఎక్కడ ఎన్ని పార్టీలు మారారో ప్రజలకు తెలుసునన్నారు. భజన చేయడం, జోకడం మీకు అలవాటేనని, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కార్యకర్తలు ఉండగా మీకు పీసీసీ కార్యదర్శి ఎలా వచ్చిందో చెప్పాలని తెలిపారు. మేము వసూలు చేశామని అంటున్నారు. 2009 2014 మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు నిరూపించలేదన్నారు. మేము గజ్వేల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు చూపిస్తే మా నాయకుడు దేనికైనా సిద్ధమే అని తెలిపారు. అందుకే ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదని, అనవసరంగా మా పార్టీ నాయకులను విమర్శించి మీరు నవ్వుల పాలు కావద్దని హితవు పలికారు. మీరు బురద చల్లినంత మాత్రాన మాకేమి అయ్యేది లేదని, ప్రజలకు ఎవరి చరిత్ర ఏంటో తెలుసునన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, మీకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళు ఎస్ముంటూలో ఫస్ట్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు ఎన్ని పార్టీలు మారారు, రోజుకో పార్టీ ఎంపీపీగా టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చారు, కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చారు. వాళ్ళ అవినీతి సొమ్ము దాచుకోవడానికి వాళ్ళు అవినీతి చేసిరు కాబట్టి వాళ్ళు పక్క వాళ్ళ మీద విమర్శలు చేస్తారు. పక్క వాళ్ళు కూడా అట్లనే చేస్తారు అనుకుంటారు. ఉద్యమకారులు అసమంటోళ్ళు కాదు. ఉద్యమకారులు ఎన్నటికైనా ఉద్యమమే పార్టీ సిద్ధాంతాలు, ఒక పార్టీ కట్టుబడి పార్టీ సిద్ధాంతాల కొరకు పనిచేసేవంటి నాయకులు మా నాయకులు తప్ప, మీలాగా పైసల కొరకు పదవుల కొరకు వేరే పార్టీలలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు కాదు. మీరు టీడీపీలో గెలిచి ఎంపీపీ కాంగ్రెస్లకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ కేసులు పెడతారేమో అని చెప్పేసి టీఆర్ఎస్లకు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పోయి ఇలాంటి దుర్మార్గమైన పనులు మేము చేయము. రండి, రేపు తీసుకొని వస్తాం స్టేట్మెంట్లు, అన్నీ ఉన్నాయి మా దగ్గర, రేపు తీసుకొని వస్తాం. ఖబర్దార్, మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన. ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ పార్టీ కోసం పనిచేసినారు, సిద్ధాంతాల కోసం పనిచేసినారు. ఉద్యమమే తప్ప మీలాగా కాంగ్రెస్ నాయకుల లాగా మేము ఎక్కడ కబ్జాలు చేయలేదు, ఎక్కడ వెంచర్లు చేయలేదు, మీలాగా అవినీతికి పాల్పడలేదు. గతంలో 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మీరు ఏలినారు గజ్వేల్ నియోజకవర్గంలో, మీరు ఎన్ని కబ్జాలు చేసినారు, ఎన్ని వెంచర్లకు పర్మిషన్లు ఇచ్చి మీరు కుమ్మక్కైనారు, ఎంత అవినీతికి పాల్పడ్డారో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు మొత్తం తెలుసు. మనకు ఎలాంటి పని దొరకక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడలేని, ఇలా ఏ మాట్లాడడానికి ఎలాంటి సందర్భం లేకుండా పార్టీ మా టీఆర్ఎస్ నాయక పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు. మీరు ఎలాంటి అలాంటి ఆరోపణలు చేసినందుకు మీ దగ్గర మమ్మల్ని నిరూపించాలి. నిరూపించడానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం.